ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముందుకు సాగటం లేదు పోటెత్తిన వరదలతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది పత్తి సోయా పైరుకు తెగలు ఆవరిస్తోంది ఇప్పటికే వరదలతో నష్టపోయిన అన్నదాతలకు తాజాగా మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో పొలాలకు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్షాలతో అతలాకుతలం అవుతుంది వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంటోంది వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదకొండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం సగటున నమోదవుతుంది కానీ ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది వందల మిల్లీమీటర్ల పైపు చిలుకు వర్షపాతం కురిసింది ఫలితంగా వ్యవసాయంలో ఎక్కడ ఏం జరుగుతుందనే ఆందోళన రైతుల్లో వినిపిస్తుంది ఈ జిల్లా వ్యాప్తంగా పదిహేడు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది ఇందులో పదకొండు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది ఆ తర్వాత ఒక లక్ష యాభై వేల వరకు సోయా మిగతా పంటలు సాగవుతున్నాయి ఏ పంట చూసినా పూర్తిగా నష్టాల్లోనే కూరుకునే పరిస్థితి ఉంది గతంలో వర్షం కోసం ఎదురు చూసిన రైతులు ఇప్పుడు వర్షం ఆగితే బాగుండనే భావనకు వచ్చారు సహజంగా వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి కూడా అదే మాట వినిపిస్తుంది ఇప్పటికిప్పుడే పదిహేను రోజులు ఎడతెరిపి లేని కురిసిన వానలకు విరామం ఉంటే తప్ప తిరిగి పంటలను రక్షించుకోవడం కష్టమనే మాట వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి వినిపిస్తుంది ఇప్పుడు చేన్లలోకి వెళ్ళాలన్న కూడా ఒక కష్టం కనిపిస్తుంది మనతో పాటు ఇప్పుడు కొంతమంది రైతులు ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంటి ఈ వర్షాలు మీకు నష్టమా లాభమా నష్టమే సార్ బాగా నష్టం చేసినాయి పంటలు వాగులు నిండినాయి మాకు ఇప్పుడు ఓరాదు సేమ్ చేయరాదు ఏం పని చేయరాదు ఏం చేయరాదు బురద వర్షం వర్షం అంటే బాగా వర్షాలు పడ్డాయి కొద్దిగా చెరలు తెగిపోయినాయి వాగులు వచ్చినాయి ఇప్పుడు చేన్లు కూడా ఓ రాదు పోదామంటే దూరం ఓ వాడుతుంది అది పాంచ్ కిలోమీటర్ పోవాలా ఐదు కిలోమీటర్ నడిచిపోవాలా మరి ఆడి నుంచి ఇటు రావాలంటే ఎంత ఇబ్బంది సార్ ముందు మేము కిలోమీటర్ దగ్గర వాడుతుంటాం కిలోమీటర్ పోతుంటే ఇప్పుడు ఒర్రెలు నిండినాయి ఒర్రెలు రెండు ఒర్రెల నిండి దాటిపోవాలంటే బాగా తక్లిఫ్ పత్తి పంటకు సోయా పంటకు ఏం నష్టం జరుగుతుంది ఏమన్నా రోగం వచ్చిందా లేదా కొట్టకపోయింది ఏమైంది పసు కొట్టకపోయినాయి సగం రోగం వచ్చినాయి పసుపు కలర్ మొత్తం ఎండిపోయినాయి చేతల పట్టినట్టు అయిపోయింది చేదల పట్టినట్టు ఎండిపోయిన తోగాళ్ళు పత్తులు అన్నీ ఎండిపోయినాయి పసుపు రోగం పడ్డది పత్తులకు కూడా ఏం లేదు పంట బింత మొత్తం లాస్ట్ అయింది సార్ ఏం లేదు ఇప్పుడు అంతే తిత్తు సేమ్ చూసుకుంటే అచ్చుడే ఉన్నది అంతే అంతకెక్కింది మళ్ళీ వానలు తగ్గితే కొంత మళ్ళీ పంట ఏమన్నా మంచిగా అనుకుంటున్నా మళ్ళీ పంటలేమోసారి ఇక పంట వయసు అయిపోయినాక ఇంకా పంట అచ్చుడు భరోసా లేదు సార్ ఇక తక్లిపే మరిగా వేరే పంటని ఏ వేరే పండు ఇప్పుడు అయితే పంట అయితే రాదు అయిపోయింది చేతి కష్టం పైసలు ఎక్కువైనాయి కష్టం కూడా ఎక్కువైంది కానీ పంట మీద భరోసా లేదు ఇది సోనె రావని రైతు ఆవేదన అంటే వర్షాలు అధికంగా కురుస్తుండటంతో పంటకు పూర్తిగా నష్టం జరిగింది ఇప్పటికిప్పుడే తిరిగి వేరే పంట వేద్దాం చేతికి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన ఆయన నుంచి వినిపిస్తుంది ఏం సమస్య లేదు తప్పు మాకు సుఖాదే బాధ ఉన్నది ఊర్ర నిండింది మళ్ళా గడ్డి బాగా అవుతుంది పంట అయితే మొత్తం మునిగిపోయినట్టు అయింది ఇప్పుడు భూమిలోకి వెళ్ళి నీళ్ళు వెళ్తుంది ఆడ ఏం చేయరాదు పోవాలంటే బాగా ఇబ్బందితో పోవాలి చేనుల ఇట్లా తిరిగి పోవాలంటే అంకుల నుంచి పోవాలి బాగా పరిశ్రమతోటి ఉన్నాం మేము మీకు ఏం అవుతుంది ఏం కష్టం అవుతుంది ఇప్పుడు కూగా కూలి చేసేటోళ్ళకు తిండికి పరేక్షానే పైసా దొరకటం లేదు చేనుకో పోవాలంటే పని లేదు ఎవరు కూలోళ్ళు వాళ్ళు వెళ్ళారు ఆ ఈ వర్షంతో గోదా ఆ అన్ని కష్టమే మనుషులు కష్టమే అన్ని పరేక్షానే మీ దగ్గరికి ఎవరు నచ్చిన అధికారులు కానీ లీడర్లు గాని వచ్చి రాసుకున్న చేసేలా ఎవరు రాలేదు ఇదివరకైతే సార్ వచ్చి చూస్తే మంచిగుండు ఆ ఇక ఓట్లప్పుడేస్తారు ఏమో కానీ ఇప్పుడు అయితే ఆ ఇది మరొక రైతు ఆవేదన అంటే ఇప్పుడు ఒక వర్షం కారణంగా కేవలం వ్యవసాయ రంగానికే కాదు వ్యవసాయ కార్మికులు మిగతా సామాన్య జనం కూడా అంటే పనులు దొరికే పరిస్థితి లేదు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు పనులు ఇచ్చేవారు లేదు పనులు తీసేద్దామంటే పని దొరికే పరిస్థితి లేదనే ఆవేదన ఆయన నుంచి వినిపిస్తుంది నిజంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నెల పదమూడు పద్నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు పని చేసిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు వర్షం తగినట్టు లేదు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ కిరణ్తో మణి ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్